వెల్కమ్ టు ది బిఎన్ఐ న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. ముస్తాబాద్ మండలం నుంచి పక్క జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 2 వాహనాల్లో తరలిస్తున్న 32 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి పక్క జిల్లాకు వాహనాల్లో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న పక్క సమాచారం మేరకు సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం తెల్లవారుజామున నామాపూర్ శివారులో పట్టుకున్నారు. 2 టాటా పికప్ వాహనాలు తరలిస్తున్న 32 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నామాపూర్ కు చెందిన గట్టయ్య, ఎల్లరెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రాజు అనే వ్యక్తులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.